రాజ్యసభ ఎన్నికలకు వైకాపా అభ్యర్థులను ఏపీ సీఎం జగన్ ఖరారు చేశారు. అంతా ఊహించినట్లే విజయసాయిరెడ్డికి మరో అవకాశం ఇచ్చారు. అనూహ్యంగా తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇచ్చారు. జగన్ కేసులు వాదించే న్యాయవాది నిరంజన్ రెడ్డితో పాటు బీదమస్తాన్ రావును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఆర్ కృష్ణయ్య తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలు వైకాపాకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో నలుగురి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అనేది సమస్య కాదు. ఏ వర్గానికి వచ్చి ఏ స్థానం ఇస్తున్నాము, ఎవరిని సమతుల్యంగా చూస్తున్నాము, ఏ విధంగా వారి స్ఫూర్తిని వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము, తద్వారా ఏ మెసేజ్ మనం ఇస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ బలహీన వర్గాలకి ఇవ్వాలనేది ఒక జాతీయ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంటున్నా ఈ రాష్ట్రం తరఫున, తెలుగు రాష్ట్రాల తరఫున, అలాగే మొత్తం దేశం తరఫున ఈయన వాయిస్ వినిపించే ఆవశ్యకత ఇవాళ అవసరం ఉంది. ఆ ఆవశ్యకతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన కల్పించి తద్వారా ఈ పార్టీ మరి ఈ పార్టీ ఫోరంలో అది ఆవశ్యకతని చెప్పాలనేది ముఖ్య ఉద్దేశం. పోయిన ఎన్నికల్లో కూడా పార్టీ కోసము ప్రతి నియోజకవర్గం తిరిగాను, బహిరంగ సభలలో వచ్చి మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పూర్తి మద్దతుగానే నేను ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి ఈ వర్గాలకు నేను చేస్తున్నటువంటి సేవను గుర్తించిచ్చాడు. ఈయన నిబద్ధతతోటి పోరాడుతున్నాడు అనే దా వాస్తవాన్ని నిజాన్ని గుర్తించి చేశారు. బీసీ పార్టీలు ఉన్న బీసీ నాయకులందరికీ కూడా ఆమోదం ఉంటుంది. ఆ విషయంలో ఎవరికి తేడా ఉండదు. ఎవరన్నా ఆశించినా ఒకరిద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. కృష్ణయ్య ఒక తెలంగాణవాది ఇంకో అంతేకాదు బీసీలే కాదు అగ్రకులాల్లోని వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తారు.